ఆ యజమాని చంపేయాలి. సారీ సారీ మళ్ళీ. ఐ ఓకే? నో వరుణ్, నో, ఐఎమ్ నాట్ ఓకే. నేను కళ్ళు మూసుకుంటే నా మొహమే నాకు కనపడుతుంది. నాకు భయం వేస్తుంది వరుణ్. డోంట్ వరీ మళ్ళీ. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి ఒకటే దారి, నీకు ఫాస్ట్గా వీసా వచ్చేలా చేయటమే. నిన్ను చూస్తుంటే వాణ్ణి చంపేయాలన్న కసి నాకు పెరిగిపోతుంది. ప్లీజ్ వరుణ్, నువ్వే నా స్ట్రెంగ్త్. నువ్వు కనుక లేకపోయింటే నేను సూసైడ్ చేసుకునేదాన్ని. నీతో ఉండిపోతే అది చాలు. యాక్చువల్గా నేను మీ ఇద్దరిని కలిసి క్షమాపణ అడుగుదామని వచ్చాను. వరుణ్ నా బ్రదర్ లాంటి వాడు. మళ్ళీ ఐ ఎ పేషెంట్. యాక్చువల్లీ నేను మందులు వేసుకోలేదంటే మృగంలా అయిపోతాను. ఆ రోజు జరిగింది, ఐ మీన్ మన మధ్య జరిగిన సంఘటన తర్వాత నేను బాగా నిద్రపోయాను. ఐ స్లెప్ట్ వెల్. ఓకే, ఈ బొకే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను. Can I have sex with you again? Please, Malli. Yokka sari Malli. Please. Kadam to Malli. Please. Yokka sari. Yokka sari. Hey, please. Hey, yokka sari kada adugutunnanu. Relax, man. Please, after all it is one lie, don't say no, please, just one more time.
యాజ్ ప్రామిస్డ్ మొదటిసారి నా కమిట్మెంట్ సరిగ్గా ఏర్పాటు చేసిచ్చాను. రెండోసారి అది మీ పిచ్చి, అలా చేసుండకూడదు. ఏమంటున్నావు నువ్వు? మరలాగైతే షీస్ రెడీ అని నాకు మెసేజ్ ఎందుకు పంపావు? అది తను మెంటల్లీ ఫిట్, నథింగ్ టు వరీ అని అర్థం. వరుణ్, పెద్ద యోగ్యుడిలా మాట్లాడుకు. ఎంత డబ్బు తీసుకున్నావా నువ్వు? ఒక ఫిగర్ కావాలంటే దానికి పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మాలిని కొంచెం కష్టమైన మ్యాటర్, క్వైట్ ఏ హార్డ్ నట్. ఎమోషనల్గా డీల్ చేయాల్సి ఉంటుంది. జరిగింది మర్చిపోవడానికి వెంటనే కెనడా వెళ్ళిపోతుంది అనుకున్నాను. బట్ ఏమంటుంది ఇప్పుడు? నాకేమవుతు వారు కెనడా వెళ్ళాలని కూడా లేదు. ఆ ప్రకాష్ వాడొక మృగం. నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు. సో వాడిని ఊచలు లెక్క పెట్టేలా చేయాలి. అయ్యో మాలిని, ఈ ఇన్సిడెంట్ వల్ల మన మధ్యన ఏం మారలేదు. మారదు. ఐ లవ్ యూ. పోలీస్ కేలిసన్ వెళ్తే మన పరువు అయిపోతుంది. వెరీ గుడ్. అది ఒప్పుకోలేదు. ఏమంది? లేదు వరుణ్, వాడిని వదలకూడదు. నాతో నువ్వు ఉంటావు కదా. నువ్వేం చెప్పావు? ఇదేం ప్రశ్న? నేను నీతోనే ఉంటాను మళ్ళీ. ఏంటయ్యా అలా చెప్పావు? మనకెందుకమ్మా వదిలిపారే అని స్ట్రాంగ్గా డైవర్ట్ చేయపోయావా? అయినా అదేం చేస్తుందిలే. మీరు మర్చిపోయారేమో, మాలిని ఒక నర్స్. అయితే ఒక చిన్న డిఎన్ఏ టెస్ట్. అది చేస్తే నువ్వు కూడా ఇరుక్కుంటావు కదా. కథలో నేను ప్రేమికుడు, మీరే కాముకుడు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చచ్చా, ఇందులో బ్లాక్మెయిల్ ఏముంది? ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓ షట్, వీఆర్ ఇన్ డీప్ ట్రబుల్ ఐ గెస్. ఇరుక్కుంటాంలా ఉంది. ఇరుక్కుంటాం కాదు, ఇరుక్కుంటారు. ఏమయ్యా, మనిద్దరం కొమ్మక్కాయ ఎన్ని చేసాం? ఇప్పుడు ఉన్నట్టుండి వదిలేస్తే ఎలాగా? యో హెల్ప్ చేయవయ్యా. చా, అన్నీ కలిసి వచ్చే టైంకి ఇలా అయితే ఎలా? వరు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఫుల్ స్టాప్ పెట్టేసి చంపే కిలహారీ.